SSM Developers Wari, Sri Kartikeya Mega Township, Jogipet. వాళ్ళు అందరుండి ఒక్కపూట అన్నం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి మద్దూర్ నగర్లో అమ్మ వృద్ధుల అనాథాశ్రమాన్ని 10 సంవత్సరాల క్రితం భాగ్యలక్ష్మి అలాగే సహదేవ్ దంపతులు ప్రారంభించారు. ఈ వృద్ధుల ఆశ్రమం ఎందుకు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అన్న విషయాలు ప్రస్తుతం ఈ సహదేవ్ అలాగే భాగ్యలక్ష్మి దంపతులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే. ఈ వృద్ధుల ఆశ్రమాన్ని 10 సంవత్సరాల క్రితం స్థాపించారు, ఎందుకు స్థాపించారు? అదే మా అత్తగారు చనిపోతే 7 మంది కొడుకులు ఉంటే కూడా మేమే సేవ చేస్తున్నాం అనమాట. ఆమె పేరు మీద అలా స్థాపించారు, మనసు అనిపించింది. అందులో మాకు నేను టీచర్గా ఉన్నప్పటి చిన్నప్పటి నుంచి ఒక సేవాభావం ఉంది. ఇక్కడ వికలాంగ పిల్లలకి అప్పుడప్పుడు పోయి నేను వికలాంగుల స్కూల్లో కూడా సేవ చేసేదాన్ని. మా సమస్య ఉంది కాబట్టి రీడ్స్ అనే సొసైటీ ద్వారా మేమే ఎందుకు స్థాపించకూడదని స్థాపించాము. ఫస్ట్ చాలా ఇబ్బందులు పడినాము. 3 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి రైస్ అవి తెచ్చి పెట్టినాము. తర్వాత కొంతమంది తెలుసుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు బర్త్డేలు వర్ధతలు జరుపుకున్నారు. ఆ విధంగా వాళ్ళు గడిచింది. మరి కరోనా టైంలో మాకు ఒక మేడం, ఐసీడిఎస్ మేడం వరలక్ష్మి గారు అని, ఒక 4 రోజులు ఒక పూట భోజనం పంపించారు మధ్యాహ్నం లంచ్. వాళ్ళ అమ్మగారు, కలెక్టర్ వాళ్ళ మదరు, నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వాకింగ్ చేసేవాళ్ళము. ఆ మేడం చెప్పి ఒక పూట భోజనం అరేంజ్ చేయించినారు కరోనా టైంలో ఒక 2 మంత్స్ అట్లా. తర్వాత మేము మా అబ్బాయి మా అమ్మాయి బాగా డబ్బులు పంపించి సాయం చేసాము. ఈ అనాథాశ్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతామన్నాం అంటున్నారు, మరి ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అర్జీలు పెట్టుకోలేదా? చాలా పెట్టాము. ఓ మా అప్లికేషన్లో ప్రతి కలెక్టర్ గారికి పెట్టిన, విజయమోహన్ గారికి, మరి సత్యనారాయణ సార్కి, ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా పోయి కలిసినాము క్యాంప్ ఆఫీస్లో, కానీ స్పందించలేదు. అంటే ఇప్పుడు వృద్ధులకి దాదాపు మీ వృద్ధాశ్రమంలో 50 మంది దాకా ఇప్పుడు ఉంటా ఉన్నారు. అంటే 3 పూటలా వీళ్ళకి అన్నం పెట్టాలంటే మీరేమో మీ ఫ్యామిలీ ఏమో మామూలుగా ఏదో చిన్న జాబులు చేసుకుంటారు, మీరేదేమో ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ ఉన్నారు టీచర్గా. మీరు మీ ఫ్యామిలీని నడుపుతూ అక్కడ అనాథాశ్రమం నడపాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని ఎలా మీరు నెట్టుకొస్తూ ఉన్నారు 10 సంవత్సరాల నుంచి? అంటే కొంతమంది దాతలు రైస్ ప్రొవిజన్స్ తెచ్చిస్తుంటారు, లేకుంటే మేము మాకు తెలిసిన టీచర్లకంతా ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తుండ్రు. అలాగే వాళ్ళకు ఒక పూట కూడా ఇబ్బంది లేకుండా నడిపినామన్నమాట. అంటే మామూలుగా మీ వృద్ధాశ్రమంకి వృద్ధుల్ని అంటే ఎవరైనా ఇక్కడికి తెస్తారా, లేకపోతే మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్తే మీరే వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేస్తారు? లేదు, వాళ్ళే తీసుకొని వస్తారు. వాళ్ళ దూర బంధువులు ఎవరో ఒకరు తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు చివరి దశలో వృద్ధులు చాలామంది ఉన్నారు మీ అనాథాశ్రమంలో. ఒకవేళ వాళ్ళు మరణిస్తే వాళ్ళ అంత్యక్రియలన్నీ? అంత్యక్రియలు వాళ్ళు రాకుంటే మేమే చేస్తాము. రాలే, చాలామంది బిడ్డ ఉంటే కూడా శ్రీశైలం పిలిస్తే ఛార్జింగ్ ఇస్తామంటే కూడా రాలేదు. మేమే చేసినాం, అంతా ఖర్చు పెట్టుకొని చేసినాం అనమాట. నేనే చేసేసినాను. మళ్ళీ ఇంకోరు కూడా చనిపోతే చాలా దాదాపు మేము చూసేవామంటారు, మేమే చేస్తామన్నమాట. 10 సంవత్సరాలు కూడా కరోనా టైంలో కూడా మేము చాలా ఇబ్బందికరంగా నడిపినాము. వాళ్ళకు నడిపే సమయంలో నాకు కరోనా వచ్చి నేను అనారోగ్యం పాలైనాను. ఇప్పుడున్న ప్రస్తుత అధికారి మేడం, కలెక్టర్ సృజన మేడం గారు అయినా కూడా మా ఆశ్రమం సందర్శించి మా పరిస్థితులు గమనించి వారిని ఏదైనా మాకు రెంట్ కట్టుకోలేకుండా ఉన్నాము. 20,000 రూపాయలు మాకు ఒక స్థలం, ఒక 5-6 సెంట్లు ఫ్లాట్ ఇప్పిస్తే మేము మా వాళ్ళకి షెల్టర్ ఇస్తామని, ఇంకా మంచి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆశిస్తున్నాం. సరైన ఫండింగ్ రావడం లేదు. ఎవరైనా మాకు దాతలు సహాయం చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి నడపగలమని ఆశిస్తున్నాను. అదే మీరు ఇట్లా వృద్ధుల అనాథాశ్రమం స్టార్ట్ చేసేటప్పుడు మీరే చాలా ఇబ్బందులు పడకుండా ఫ్యామిలీ నడిపే పరిస్థితి, అలాంటి సమయంలో ఒక వృద్ధాశ్రమం నడపాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. తొలి అంటే మొట్టమొదటిసారిగా మీరు అనాథాశ్రమం పెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మేము మొదట యాక్చువల్గా ఈ ఆలోచన వచ్చింది నాకే. మనం ఎట్లా మా అమ్మగారికి మా అనుకోకుండా జరిగింది కదా. సరే ఈ మన అందరం ఉండి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు, కానీ అన్ని లేనోళ్ళు ఏమైనా ఉంటా అన్నోళ్ళకు మనం ఏదో పనితే ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకొని మనం బాగా సెటిల్ అయినారు కదా, ఏదో సాయం చేసాం, మన ఇద్దరే ఉన్నాం కదా అని. అంటే ఆమె కూడా ఒక రకంగా ఎప్పుడూ
యాక్టివిటీస్లో పాల్గొనేది. అప్పుడు మేము ఫస్ట్ చేసినప్పుడు 7,000 ఉండేది. అప్పుడు ఆ టైంలో ఆ 7,000 కూడా చాలా ఇబ్బందితో 2 ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళం. అందరు సందర్శించడం వల్ల మాకు కొద్దిగా పేపర్లు రావడం, అది చూసుకొని స్టెప్ బై స్టెప్ మేము పరిచయాలు అట్లా పెంచుకునేది అట్లా ఉంది. ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి. చూశారు కదండి, అదే వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు వాళ్ళు పడిన ఇబ్బందుల కారణంగానే అలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదని అప్పుడు వచ్చిన ఒక ఆలోచనే ఈరోజు అమ్మ వృద్ధుల శరణాలయం ఏర్పాటు చేశామని చెప్పేసి. కాకపోతే 10 సంవత్సరాల క్రితం ఖర్చులు వేరే రకంగా ఉన్నాయి, ఇప్పుడు అధిక ఖర్చులు ఉన్నాయి, మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా మా అనాథాశ్రమంలో ఉన్న ఒక్క అనాథ వృద్ధులు కూడా ఎవరు ఒక్క పూట కూడా పసుతో పడుకోకూడదన్న ఒక సహోదయ భావనతోనే వారికి ఇబ్బందులు లేకుండా 3 పూటలు కూడా వాళ్ళకి అన్ని ఫుడ్తో పాటు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. అలాగే కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు, మేము 10 ఏళ్ళ నుంచి కూడా అర్జీ పెట్టుకుంటున్నాము. ప్రస్తుతం మా అనాథాశ్రమం ఒక బాడీగా ఇంట్లో దాదాపు నెలకు 20,000 రూపాయలు ఇచ్చి నడుపుతున్నాము. దానివల్ల అనాథాలకు మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నాము. కనుక ఉన్నతాధికారులు ఒక్కసారి తమ అనాథాశ్రమాన్ని వచ్చి తాము పడుతున్న ఇబ్బందులను చూసి ఎక్కడైనా సరే ప్రభుత్వము 5 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే ఇలాంటి మరికొంతమంది వృద్ధులను మా అనాథాశ్రమంలో చేర్పించుకొని వారందరికీ ఏదైతే కన్న బిడ్డల ప్రేమకు దూరమై అనాథాలుగా ఉన్న వారందరినీ కూడా మేము అక్కున చేర్చుకొని వారికి ఆ బాధ నుంచి విముక్తి కలిగించి అంతిమ దశల వరకు వారు ఎటువంటి ఇబ్బందులు పడకోకుండా మేము చూసుకుంటామనే ఒక భరోసాని ఈరోజు అమ్మ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు భాగ్యలక్ష్మి అలాగే సహదేవ్ దంపతులు ఇద్దరు తెలుస్తున్నారు. కనుక ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ అనాథాశ్రమానికి డొనేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజలు, సుమన్ దేవి, కర్నూలు నుంచి.